తెనాలి పెదనాగూరు ఫిలిం సిటీ బ్యానర్పై పండుగ ఫోటో స్టూడియో పూర్తి స్థాయి హాస్యభరిత చిత్రంను నిర్మిస్తున్నట్లు చిత్ర దర్శకులు కేంద్రం సెన్సార్ బోర్డు సభ్యులు దిలీప్ రాజా పేర్కొన్నారు. దిలీప్ రాజా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రావూరు సత్యనారాయణ పార్కులో ఈ నెల 14వ తేదీన ఉదయం 10 గంటలకు చిత్ర ప్రారంభోత్సవం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు నక్క ఆనంద్బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్ల రవీంద్ర, జవహర్లతో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొంటారని అన్నారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేస్తారని అన్నారు. ఇందులో ప్రముఖ హాస్య నటులు అలీ, కథానాయకులు రిషిక, ప్రదీప్ రావత్, అన్నపూర్ణ, అనిత చౌదరి, టీనా చౌదరి, జహానా, వశిష్ట తదితరులు నటిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కొంచెం ప్రెస్టీజియస్ గా తీయాలనే ఉద్దేశంతో సినిమా అంటే ఫార్మాలిటీస్ ఉంటాయి. మరి తొలి క్లాప్, ఫస్ట్ క్లాప్ మన రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు ఇస్తున్నారు. అలాగే కెమెరా స్విచ్ ఆన్ వచ్చి కొల్లు రవీంద్ర గారు, ఆయన మరో మంత్రి, ఆయన కెమెరా స్విచ్ ఆన్ చేస్తున్నారు. మరి మన స్థానిక శాసనసభ్యులు ప్రారంభిస్తారు, ఆల్వర్ రాజేంద్ర ప్రసాద్ గారు. మరి అలాగే ఇంకా మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజకుమారి గారు మరో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ వరుణ్ రామయ్య గారు, రేపల్ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ గారు, ఇలా ప్రముఖులు కూడా అందరూ వచ్చి పాల్గొని మా యూనిట్కి ఆశీస్సులు అందించే విధానంలో మేము వాళ్ళని ఇన్వైట్ చేసుకున్నాం. వాళ్ళు ఖచ్చితంగా ఆదివారం ఉదయం 10 గంటల షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మరొక్కసారి చెప్తున్నా, ఇది ఈ సినిమా తెనాలి సినిమా, ఈ వేడుక తెనాలికి వేడుక. కాబట్టి మనం అందరం కలిసి సమిష్టిగా పనిచేసి సక్సెస్ కృషి చేద్దాం. ఇందులో మీరు కూడా పాల్గొనాలని ఉంది. క్యారెక్టర్స్ వేసేవాళ్ళు లైక్ మన సుధాగారు అంటే చాలా చిరంజీవి గారు కూడా అమ్మ క్యారెక్టర్ చేసిన ఆవిడ ఆవిడ. అలాగే దేవా గారు, అనితా చౌదరి, దేవిశ్రీ, చిత్రం శ్రీను, ఇలా దాదాపుగా మీరందరూ సినిమాల్లో చూసిన వాళ్ళే మన తెనాలిలో ఈ సినిమాలో నటించడానికి వస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకి మన చిందావరం పార్క్లో స్టార్ట్ అవుతుంది షూటింగ్. ఇది తెనాలి గర్వించదగ్గ విషయం, ఎందుకంటే ఇక్కడ టోటల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ వార్తలు చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్వానిస్తే ఎవరైనా రావచ్చు, చూడవచ్చు, హ్యాపీగా షూటింగ్లో పాల్గొనవచ్చు. ఇది మీ అందరు ఆశీస్సులు, ఆదరణ అన్నీ కావాలి. అదే రోజున ఇక్కడ ఆలీ గారి మీద, ఆలీ అలాగే హీరోయిన్ మీద పార్కులో కొన్ని సన్నివేశాలు చేస్తాను. ఆ తర్వాత వెంటనే వైకుంఠపురంలో మళ్ళీ హీరో హీరోయిన్ మీద తీసే సన్నివేశం వైకుంఠపురం గుళ్ళో తీసుకున్నాను. అదే నైట్ అంటే 14వ తారీఖు ఆదివారం నైట్ ఐటమ్ సాంగ్ ఒకటి మన మార్కెటింగ్ యార్డ్లో తీసుకున్నాం. ఆ ఐటమ్ సాంగ్ ఇది పాన్స్ పౌడర్ అంబాసిడర్ అమ్మాయి జహానా వశిష్ఠ అనే పేరు, బొంబాయి. ఆ అమ్మాయి ఐటమ్ సాంగ్ చేయడానికి వస్తుంది. సో 14, 15, 2 తారీఖులు కూడా ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. అంటే పల్లెటూళ్ళలో జాతరలో కూల్చులు తిరణాలు జరిగేటప్పుడు డ్యాన్సులు పెడతారు. అలాగే ఆ ఊళ్ళో జరిగే డ్యాన్స్ పార్ట్కి ఆ అమ్మాయి చేస్తుంది. దాదాపుగా ఇప్పుడు ఇందులో ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా సినిమాల్లో ఉండి మిక్సీలు చూస్తున్నాం. అంటే వీళ్ళందరితో సినిమా చేస్తున్నాం. పూర్తి హాస్యమే దీని ప్రధానం. నేనైతే దేవుళ్ళ కొబ్బరికాయ కొరతలేదు. రేపు షూటింగ్ స్టార్ట్ చేసుకునేటప్పుడు హాస్యానికి దేవుడైన జంజాల గారికి కొబ్బరికాయ కొడుతున్నా, దర్శకత్వానికి దేవుడైన కె బాలచంద్ర గారికి కొబ్బరికాయ కొడుతూ స్టార్ట్ చేస్తున్నా. ఇది బ్లాక్ బాస్టరా, సక్సెస్ఫుల్ అనేది నేను చెప్పడం ప్రజలు చెప్పాలి, చూసిన ప్రేక్షకులు చెప్పాలి. ఆ విధంగా మేము తెరకెక్కించే ప్రయత్నం మాత్రం 100% చేస్తున్నాం. మీ అందరి సహకారం, ఎక్కడ షూటింగ్ జరిగినా అక్కడ ప్రజలు వస్తారు, షూటింగ్ చూడండి, ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా మీరు కూడా తెనాలిలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కూడా చెప్పాలి. మీది తెనాలి, మాది తెనాలి అనేది మన ఈ సినిమాలో ఐటమ్ సాంగ్. అది తెనాలి జిలేబీ రుచి ఎంత బాగుందో కూడా జిలేబీలు దండ కూడా పెడుతున్నాను నేను. ఎందుకంటే తెనాలి అంటే తెనాలి వాడిని కాబట్టి ఆ ఫ్లేవర్ ఇంట్లో ఉంటుంది. సో తెనాలిలో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ ఇది నాదనుకోవద్దు. తెనాలి ప్రజలందరికీ, మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను, రండి, మీ ఆశీస్సులు అందించండి. ఈ సినిమాని మీరు ఇంటికి వెళ్ళి తలుచుకుని నవ్వే విధంగా మాత్రం నేను చేస్తాను. నమస్కారం, వస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దృశ్య రూపంగా మార్చడానికి రేపు ఆదివారం నిర్ణయించుకున్నాం. తెనాలి వాస్తవంగా కళాకారులందరికీ చాలా పెద్ద చెప్పుకునే ఊరు ఇది. మరి అలాంటి ఊరిలో పూర్తి స్థాయిలో
ఇంతవరకే షూటింగ్ జరగలేదు. పార్షియల్ గా 2 రోజులు 3 రోజులు ఎలా సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా అట్లా జరిగినాయి, కొంతమంది కూడా జరిగినాయి. కానీ సినిమా మొత్తం ఈ తెలంగాణ డివిజన్లోనే తీసే ఏర్పాటు చేశారు. ఇందులో పండుగాడి ఫోటో స్టూడియో అనే దానికి ట్యాగ్ లైన్, వీడి ఫోటో తీస్తే పెళ్ళి అయిపోతుంది అనేది ట్యాగ్ లైన్. అంటే ఏంటంటే ఈ పండు అనే వ్యక్తి ఎవరి ఫోటో తీసినా వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది. ఎందుకు పెళ్ళి అవుతుంది, ఎలా పెళ్ళి అవుతుంది అన్నది ఫ్లాష్ బ్యాక్ లో మేము దృశ్యరూపంగా చూపిస్తాం. అయితే ఈ క్యారెక్టర్ వేయటానికి దాదాపు 1300 సినిమాల్లో హాస్య నటుడిగా అటు హీరోగాను నటించిన అలీ గారిని దీనికి పండుగాడిగా ఎంపిక చేసి హీరోగా ఎంపిక చేసుకోవడం జరిగింది. అలాగే రిషిత అనే అమ్మాయిని హీరోయిన్గా తీసుకున్నాం. ఒక మోస్ట్ పాపులర్ విలన్, ప్రస్తుతం ఉన్న విలన్ లో కల్లా బాగా దూరుడు లాగా కనిపించే విలన్ ప్రదీప్ రావత్, అతన్ని విలన్ క్యారెక్టర్గా పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో చాలా మంది పెద్ద పెద్ద క్యారెక్టర్స్ వేసేవాళ్ళు, లైక్ మన సుధాగారు అంటే చాలా చిరంజీవి గారు కూడా అమ్మ క్యారెక్టర్ చేసిన ఆవిడ ఆవిడ, అలాగే దేవా గారు, అనితా చౌదరి, దేవిశ్రీ, చిత్రం శ్రీను, ఇలా దాదాపుగా మీరందరూ సినిమాల్లో చూసిన వాళ్ళే మన కెనాల్లో ఈ సినిమాలో నటిస్తానికి వస్తున్నారు. ఆదివారం 10 గంటలకే మన చిందావర్ పార్క్లో స్టార్ట్ అవుతుంది షూటింగ్. ఇది జనాలు గర్వించదగ్గ విషయం, ఎందుకంటే ఇక్కడ టోటల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ వార్తలు చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్వానిస్తే ఎవరైనా రావచ్చు, చూడవచ్చు, హ్యాపీగా షూటింగ్లో పాల్గొనవచ్చు. ఇది మీ అందరు ఆశీస్సులు ఆదరణ అన్నీ కావాలి. అదే రోజున ఇక్కడ అలీ గారి మీద, అలీ అలాగే హీరోయిన్ మీద పార్కులో కొన్ని సన్నివేశాలు చేస్తాను. ఆ తర్వాత వెంటనే వైకుంఠపురంలో మళ్ళీ హీరో హీరోయిన్ మీద తీసే సన్నివేశం వైకుంఠపురం గుళ్ళో తీసుకున్నాను. అదే నైట్ అంటే 14 తారీఖు ఆదివారం నైట్ ఐటమ్ సాంగ్ ఒకటి మన మార్కెటింగ్ యార్డ్లో తీసుకున్నాం. ఆ ఐటమ్ సాంగ్ ఇది పాన్స్ పౌడర్ అంబాసిడర్ అమ్మాయి గెహనా వసిస్తారు అనే పేరు బొంబాయి, ఆ అమ్మాయి ఐటమ్ సాంగ్ చేయడానికి వస్తుంది. సో 14, 15, 2 తారీఖులు కూడా ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. అంటే పల్లెటూళ్ళలో జాతరలో కొలుసులు చిరణాలు జరిగేటప్పుడు డ్యాన్సులు పెడతారు, అలాగే ఆ ఊళ్ళో జరిగే డ్యాన్స్ పార్ట్కి ఆయన చేస్తుంది. దాదాపుగా ఇప్పుడు ఇందులో ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా సినిమాల్లో ఉండి మిక్సీలు చూస్తున్నాం, అంటే వీళ్ళందరితో సినిమా చేస్తున్నాం. పూర్తి హాస్యమే దీని ప్రధానం. నేనైతే దేవుళ్ళ కొబ్బరికాయ కొరతలేదు, రేపు షూటింగ్ స్టార్ట్ చేసుకునేటప్పుడు హాస్యానికి దేవుడైన జంజాల గారికి కొబ్బరికాయ కొడుతున్నా, దర్శకత్వానికి దేవుడైన కె బాలచంద్ర గారికి కొబ్బరికాయ కొడుతూ స్టార్ట్ చేస్తున్నా. ఇది బ్లాక్ బాస్టరా సక్సెస్ఫుల్ అనేది నేను చెప్పడం ప్రజలు చెప్పాలి, చూసిన ప్రేక్షకులు చెప్పాలి. ఆ విధంగా మేము తెరకెక్కించే ప్రయత్నం మాత్రం 100% చేస్తున్నాం. మీ అందరి సహకారం, ఎక్కడ షూటింగ్ జరిగినా అక్కడ ప్రజలు వస్తారు, షూటింగ్ చూడండి, ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా మీరు కూడా తెనాలి. ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కూడా చెప్పాలి, మీది తెనాలి మాది తెనాలి అనేది మన ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ అది. తెనాలి జిలేబీ రుచి ఎంత బాగుందో కూడా జిలేబీలు దండ కూడా పెడుతున్నాను నేను, ఎందుకంటే తెనాలంటే తెనాలి వాడిని కాబట్టి ఆ ఫ్లేవర్ ఇంట్లో ఉంటుంది. సో తెనాలిలో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ ఇది నాదనుకోవద్దు, తెనాలి ప్రజలందరికీ మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను, రండి, మీ ఆశీస్సులు అందించండి. ఈ సినిమాని మీరు ఇంటికి వెళ్ళి తలుచుకుని తలుచుకుని నవ్వే విధంగా మాత్రమే నేను చేస్తాను. నమస్కారం, వస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.